దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు మాలసంగాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో మాలసంగాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు చెన్నయ్య. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. మాలలంతా కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు చెన్నయ్య. రాజ్యాంగానే మార్చాంటుంది, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాలమానాడు బహిరంగ సభలాగా మాలమానాడు కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేసి మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ను గెలిపిస్తేనే మనం బక్కగలం. బీజేపీ కులతత్వ పార్టీ మతతత్వ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుంది. రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఉండగానే ఈ తరం ఉంది. రాజ్యాంగాన్ని మార్చినాక మనం ఈ రాష్ట్రంలో దేశంలో బతకలేము. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం బీజేపీని ఓడగొట్టాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను గెలిపించాలి. అదేవిధంగా ఉన్న రిజర్వేషన్లు తీస్తుంటుంది, సప్లాన్ నిధులు ఊడకపోదు. వీళ్ళకేంటికి ఇదల్లా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మొత్తం తీసేతమనే రోజులు ఉండరు బీజేపీ పార్టీ. అదేవిధంగా కేసీఆర్ నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు ఏం చేసినావు, ఏం ఒరిగింది దళితులకు, ఏం చేయలేదు. డబల్ బెడ్రూమ్ అన్నావు, డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా నీవు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఊడక ఇవ్వలేదు, సప్లాన్ నిధులు ఊడక తీసేసినావు. అందుగురించనే మేము పెద్ద ఎత్తుల రెండింటిని ఓడగొట్టి కాంగ్రెస్ను ముందుకు తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 3 నెలల లోపలనే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఎస్సీ కార్పొరేషన్ పెడతా, బీసీ కార్పొరేషన్ పెడతా, ఉప కులాల కార్పొరేషన్ పెడతా అని మాట ఇచ్చిండు. అది కూడా తీర్మానం చేస్తాడు. మన రైతులకు రుణమాఫీ కూడా చేస్తానని మాపిచ్చిండు. అందుగురించనే అనుకున్న పనులు చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు, చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. అందుగురించే మేము మనం కోపరేటివ్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పెద్ద ఎత్తుల మాలలు మొత్తం బహిరంగ సభ పెట్టుకున్నాం.